దయచేసి అందరూ సోషల్ పోస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి, నా పేరు ఆనంద్ కుమార్ అండి. నేను జంట నగరాల్లో హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ను. ఈరోజు మీకు చెక్ బౌన్స్ కేసు గురించి కొన్ని విషయాలు చెప్దామని మీ ముందుకు వచ్చాను. చెక్ బౌన్స్ కేసు వేసేటప్పుడు మనం ప్రధానంగా ఏమేమి నిరూపించాలంటే, ఏదైతే చెక్ మీకు ఇవ్వబడిందో అది లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ కోసమనే ఇచ్చిందిగా నిరూపించాలి. ఆ తర్వాత విత్ ఇన్ టైంలో మీరు నోటీసు ఎదుటి పార్టీకి పంపించినట్టు నిరూపించాల్సి వస్తుంది. వ్యాలిడ్ టైం అనగా విత్ ఇన్ 30 డేస్ లోపల మీరు ఎదుటి వారికి లీగల్ నోటీస్ అనేది డిమాండ్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది, అది నిరూపించాల్సి వస్తుంది. ఆ విధంగా సాక్ష్యాలు, తర్వాత పోస్టల్ రిసీట్, అలాగే ఒకవేళ రిటర్న్ అయితే కవరు, ఆ రిటర్న్ అయిన రిసీట్, ఇవన్నీ కూడా కోర్టు వారికి సమర్పించాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా మార్క్ చేసిన తర్వాతనే కోర్టు వారు అవన్నీ జెన్యూన్ అని నిర్ధారించుకున్న తర్వాతనే మీ ఫేవరబుల్గా ఆర్డర్స్ అనేది పాస్ అవుతాయండి. చెక్ బౌన్స్ కేసులు ఏ పరిస్థితుల్లో ఉండవు అంటే అండి, ఎవరైనా మీకు ఒక అమౌంట్ గురించి మీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకొని ఒక చెక్ రాసి ఇచ్చారనుకోండి, అలాంటి సందర్భాల్లో ఆ చెక్ బౌన్స్ అయితే ఆ గిఫ్ట్ లాగా మీకు వచ్చింది కాబట్టి అది లీగల్ ఎన్ఫోర్సిబుల్ డెట్ కాదు, కాబట్టి అది నిరూపణ కాదండి, మెయింటైనబుల్ కాదు. అలాగే ఇల్లీగల్గా కొన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి మనకు తెలుసు, అలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ లీగల్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ డెట్ అని మొదట చెప్పాను మీకు. లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ డెట్ కానటువంటి సందర్భాల్లో మీకు ఏమన్నా చెక్ ఇచ్చినా ఆ చెక్కు ఉపయోగపడదండి. చెక్ బౌన్స్ కేసులు నుంచి బయటపడాలంటే, ఒకటి మీరు లీగల్ ఎన్ఫోర్సిబుల్ డెట్ కాదని నిరూపించగలగాలండి కోర్టులో. అంటే మీరు ఇచ్చిన చెక్ ఏదైతే వాళ్ళ చేతికి ఏదైతే చేరిందో చెక్కు, ఆ చెక్కు మీరు ఇచ్చింది కాదు అని, అవతల వ్యక్తితోటి మీకు అక్వాంటెన్స్ అనేది కూడా లేదు అని నిరూపించాల్సి ఉంటుంది ప్రధానంగా. అయితే ఇంకొక విషయాలు ఏంటంటే, ఇప్పుడు బౌన్స్ అయిన సందర్భాన్ని కూడా ఒక్కొక్కసారి కోర్టు పరిగణన తీసుకొని అది కరెక్ట్ వేలో బౌన్స్ అయిందా లేదా అనేది కూడా చూస్తుందండి కోర్టు. ఎప్పుడైతే మీరు చెక్ బౌన్స్ అయిన తర్వాత 15 డేస్ లోపల మీరు పేమెంట్ కట్టని పక్షంలో అది ఆటోమేటిక్గా క్రిమినల్ అఫెన్స్గా పరిగణించబడుతుందండి. సరైన సమయంలో చెక్ బౌన్స్ కేసు మీరు వేయలేదు అంటే, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ చెక్ డేట్ అండి, 3 మంత్స్ లోపల మీరు దాన్ని ఎన్నిసార్లైనా బౌన్స్ చేసుకోవచ్చు. బౌన్స్ చేసుకొని నోటీస్ ఇష్యూ చేసి ప్రొసీడ్ అయితే క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. ఒకవేళ అలా కాలేదు, మీరు ఆ 3 మంత్స్ ఎక్స్పైరీ అయిపోయింది, వ్యాలిడిటీ పీరియడ్ అనేది అయిపోయింది, అలాంటి సందర్భంలో మీరు సివిల్ కోర్టును అప్రోచ్ అయ్యి సివిల్ సూట్ ఒకటి వేసుకోవాల్సి వస్తుందండి. అది రికవరీ సూట్ ఫర్ రికవరీ అనే పిలుస్తారు మా లీగల్ లాంగ్వేజ్లో. అది వేసుకొని దాని ద్వారా అవతల వ్యక్తి దగ్గర తగిన మీకు ప్రాపర్టీ రూపాన కానీ, ప్రాపర్టీ ఉందనుకోండి, ఇతరత్ర ఏ రూపాయనైనా మీరు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. చెక్ బౌన్స్ కేసెస్లో వారసుల కంటే కంప్లైంట్ తరపున కేసు వేసిన తర్వాత అతను కంప్లైంట్ ఎక్స్పైర్ అయిపోతే, చనిపోతే, ఆ సందర్భంలో సెక్షన్ 302 ఆఫ్ సిఆర్పిసి అని, దాని కింద ప్రాసిక్యూషన్ ద్వారా పర్మిషన్ తీసుకొని జడ్జి గారి దగ్గర మీరు ప్రొసీడ్ కావచ్చు అండి. ఎవరు లీగల్ హెయిర్స్ అనేవాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో ఆ చనిపోయిన వ్యక్తికి, కంప్లైనెంట్కు, వాళ్ళందరూ కూడాను వాటాని పొందే అవకాశం ఉంటుంది. ఐపీ పెట్టడం అనేది అది సివిల్కి సంబంధించిన, సివిల్ ప్రొసీడింగ్కి సంబంధించిన విషయం అండి. అలాంటి విషయాల్లో ఇది చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ కేసు అవుతుందండి, క్రిమినల్ అఫెన్స్గా పరిగణింపబడుతుంది. ఇలాంటి సందర్భంలో దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరైతే ఐపీ పెట్టిన వ్యక్తి, ఒకవేళ మీ పైన వచ్చేసి నేను ఐపీ పెట్టాను ఇది చెల్లదు అన్నా కూడా వాళ్ళ ప్లీ చెల్లదు, ఎందుకంటే ఈజ్ లైబుల్ టు బి పనిషబుల్ యాజ్ ఫర్ ది సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్. పైన చెప్పిన విషయాల్లో మీకు ఎలాంటి సందేహాలున్నా
డౌట్స్ ఉన్నా మీరు నా నంబరు ఇస్తున్నాను, దానికి ఫోన్ చేయండి. మీకు దాన్ని సంప్రదించే టైంలో మీకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీకు ఏ సమస్య ఉన్నా కూడాను సాధ్యమైనంత వరకు నేను సాల్వ్ చేసే విధంగా మీకు ఆన్సర్స్ ఇవ్వగలను. నమస్తే.